హాయ్, దిస్ ఇస్ మాన్సా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మధ్యలో లైఫ్ కోచ్ ఎంవీఎన్ కశ్యప్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ కశ్యప్ గారు. హాయ్ మాన్సా, హౌ ఆర్ యు డూయింగ్? ఓ, డూయింగ్ ఫెంటాస్టిక్. కశ్యప్ గారు, ప్రతి మనిషికి లైఫ్లో అంటే పెద్దగా సాధించాలి అనే కోరిక అనేది ప్రతి మనిషికి ఉంటుంది, ఎలాంటి వారికైనా కానీ. నేను బాగా సెటిల్ అవ్వాలి, బాగా స్థిరపడాలి అని చెప్పేసి. కానీ దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే పట్టుదల. అబ్సల్యూట్లీ, అంత దూరం పోవాలంటే కావాలి, కావాలి కంపల్సరీ పట్టుదల అనేది కావాలి. దాంతో పాటు కృషి కావాలి, పట్టుదల. ఈ రోజు మనం ఎవరిదన్నా ఇన్స్పిరేషనల్ స్టోరీ విన్నాం అనుకోండి, వెంటనే అనిపించింది ఇచ్చా ఇలాగ నేను ఈ రోజే అయిపోవాలి, వన్ నైట్ స్టార్స్ అవ్వడం ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేసి నేను అక్కడికి రీచ్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ అదే మోటివేషన్ కొన్ని క్రమక్రమంగా ఒక 2-3 డేస్ తర్వాత తగ్గిపోతూ వస్తుంది, చివరికి పడిపోతుంది. ఆ రోజు విన్నాం కదా లైట్లే అన్నట్టు తీసుకుంటారు. అదే పట్టుదల కంటిన్యూ అవ్వాలంటే దానికి మోటివేషన్ ఎలా ఉపయోగపడుతుంది? ఓయా, మీరు రెండు పవర్ఫుల్ పదాలు అడిగారండి, ఒకటి పట్టుదల, ఒకటి మోటివేషన్. మీరన్నట్లు ఒక గోల్ పెట్టుకుంటే చేసేద్దాం, కుమ్ముదాం, స్లోగా కొన్ని రోజులు అవ్వగానే పడిపోతుంది లెవెల్స్. వరల్డ్ యోగా డే, అందరు శీర్షాసనాలు వేస్తున్నారు, 10 రోజుల తర్వాత శవాసనమే. మోటివేషన్ పడిపోకుండా ఉండాలి అంటే ఆబ్వియస్గా పట్టుదల కావాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది ఏమంటారంటే, కశ్యప్ మేము కొన్ని నెలలు ప్రయత్నించాం, 2-3 సంవత్సరాలు ప్రయత్నించాం, అయినా మా గోల్ మేము రీచ్ అవ్వాలా, సో మా మోటివేషన్ పడిపోకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఓ 10 రోజులు ఇంకేం తినకుండా ఉంటారా? 10 రోజులు ఏంటండి, సాయంత్రం వరకు ఉండం కుదరదు, ఎనర్జీ పడిపోతుందా? పడిపోదా? ఫుడ్ మనకి బాడీకి ఎనర్జీ ఇస్తుంది, మోటివేషన్ అనేది మెంటల్ ఫుడ్ అండి. ఏదో ఒకసారి మైండ్కి మోటివేషన్ అనే తిండి పెట్టి ఇక జీవితాంతం పెట్టను అంటే కుదరదు. ఏదో ఒకసారి మీరన్నట్టు ఒక వీడియో చూసో, ఒక మోటివేషనల్ సెమినార్ అటెండ్ అయ్యో, ప్రోగ్రామ్ అటెండ్ అయ్యో, నెల తర్వాత మోటివేషన్ పడిపోతుంది. మనల్ని మనం మోటివేట్ చేసుకోగలగటం రావాలి. యువర్ గెటింగ్? దానికి పట్టుదల కావాలి. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను ఒక నాకెంతో నచ్చిన వ్యక్తి, నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి, ట్రూ ఇన్సిడెంట్. ఆయన గురించి నేను చెప్తాను. ఆయన లైఫ్ స్టోరీ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. మనల్ని మనం మోటివేట్ ఎలా చేసుకోవాలి? పట్టుదల ఉంటే ఎంత పెద్దదాన్నైనా ఎలా సాధించగలం అనేది అర్థం అవుతుంది, రైట్? స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మీకు దాహం అయింది అనుకోండి, మీరేం చేస్తారు? వాటర్ తాగుతారు. సింపుల్గా గ్లాస్లో తాగుతాం, లేకపోతే ఫిల్టర్ దగ్గర పోయి తాగుతాం. వెరీ సింపుల్. కానీ బీహార్లో ఒక గ్రామంలో వాళ్ళకి దాహం అయితే మంచినీళ్ళ కోసం దగ్గర దగ్గర ఒక 90 కిలోమీటర్లు నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి. అప్ అండ్ డౌన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంకెక్కువే అవుతుంది. మంచినీళ్ళే కాదు, మౌలిక సదుపాయాలు ఏం కావాలన్నా, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కానివ్వండి, ఏది కావాలన్నా వాళ్ళు దగ్గర దగ్గర 100 కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేస్తే తప్ప దొరకదు. ఇది బీహార్లో ఒక గ్రామంలో పరిస్థితి. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఆ విలేజ్ పేరు గెహ్లోర్. గెహ్లోర్ నౌ, గెహ్లోర్ అనే విలేజ్ ఇక్కడ ఉంది. వీళ్ళకి ఏం కావాలన్నా పక్కన వజీర్ గంజ్ అని ఇంకో విలేజ్ ఉంది, వీళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడికి వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే, ఈ రెండు ఊళ్ళని దగ్గర దగ్గర ఒక 350 అడుగుల పెద్ద పర్వతం డివైడ్ చేస్తుంది. నా వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఈ పర్వతం చుట్టూ తిరిగి వెళ్ళాలి, లేదా ఆ చుట్టూ తిరిగి వెళితే దగ్గర దగ్గర 100-120 కిలోమీటర్లు వస్తుంది, లేదా పర్వతం ఎక్కి దిగాలి. సో చాలామంది ఏం చేసేవాళ్ళంటే, వారానికి ఒకసారి 2 సార్లు బిందెలన్నీ నెత్తి మీద పెట్టుకొని ఈ కొండ పొద్దున్నే ఎక్కి అటుపక్కకు దిగి బిందెల్లో నీళ్లు పట్టుకొని మళ్ళీ సాయంత్రం కల్లా కొండెక్కి ఇటుపక్కకు దిగి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరిగిన పరిస్థితి. అయితే ఒకరోజు ఏమైందంటే, దగ్గర దగ్గర 1960s టైంలో ఏమైందంటే, ఒక మహిళ ఈ గెహ్లోర్ నుంచి పర్వతం ఎక్కి దిగి వజీర్గంజ్కి వెళ్ళి నీళ్లు తీసుకొని మళ్ళీ ఇటు వస్తుంటే, గెహ్లోర్కి వస్తుంటే ఆ మౌంటైన్ మించి స్లిప్ అయ్యి కింద పడింది.
కింద పడటం వల్ల తల పగిలిపోయింది. నా అమ్మాయి పడేటప్పుడు గెహ్లోర్ వచ్చేటప్పుడు పడింది, తల పగిలిపోయింది, రక్తం ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అవుతుంది. మళ్ళీ వీళ్ళ అమ్మాయిని భుజాల మీద మోసుకొని మళ్ళీ కొండెక్కి మళ్ళీ అటు దిగి వజీర్గంజ్ వెళ్ళేలోపు తను చనిపోయింది. ఇలా ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. అయితే ఈ మహిళ ఈ తను ఎప్పుడైతే చనిపోయిందో తన భర్తకు కోపం వచ్చింది. మిగతా వాళ్ళకి చాలామంది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే వాళ్ళు బాధపడ్డారు, మా జీవితం ఇంతే, మాకే గవర్నమెంట్ హెల్ప్ చేయదు, మా బతుకులు ఇంతే, సెటిల్ అయిపోయారు, అంతే ఫిక్స్ అయ్యారు. కానీ ఈ వ్యక్తి, ఈ మహిళ యొక్క భర్త బాధపడ్డ ఏడవల కోప్పడ్డాడు. తను ఆ కొండ ముందుకు పోయి ఏమన్నాడంటే, ఈ మౌంటైన్ నా వైఫ్ని నా లైఫ్ని పాడు చేసింది, నేను దీని ఉండనివ్వను, నేను దీన్ని బద్దలుగా పగలగొడతా. జనాలు అన్నారు పిచ్చెక్కిందా, పత్ని మరగయాతో పగలోగ్యా, భార్య చనిపోతే వీడికి పిచ్చెక్కింది, మౌంటైన్ పగలగొడతా అంటున్నాడు. ఎట్లా పగలగొడతావురా మౌంటైన్? కానీ ఆ వ్యక్తి పగలగొట్టాడు ఒక్కడే, ఎవ్వరూ సపోర్ట్ చేయలా, జేసీబీ లేవు, బాంబులు పెట్టి బ్లాస్ట్ చేయడానికి ఏం లేదు, ఒక్కడే ఒంటి చేత్తో సుత్తి పారా పట్టుకొని మౌంటైన్ని బద్దలుగా పగలగొట్టి దగ్గర దగ్గర 100-120 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఇవాళ 3 కిలోమీటర్లుగా తగ్గించాడు. అయితే ఇది చెయ్యటానికి ఆ వ్యక్తికి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 22 సంవత్సరాలు పట్టింది. జస్ట్ ఇమాజిన్, 22 సంవత్సరాలు మీరు రోజూ కష్టపడుతున్నా మీకు రిజల్ట్ కనపడకపోతే మోటివేషన్ ఉంటుందా, పట్టుదలతో చేస్తారా? కానీ ఈ వ్యక్తి చేశాడు. అందుకే ఆయనకి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదిచ్చారు. 2007లో ఆయన గారు చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీహార్ గవర్నమెంట్ సిగ్గుతో తల వంచుకొని మా స్టేట్లో ఇంత కష్టం ఉంది అని గవర్నమెంట్కి తెలియదు. అప్పట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ని పిలిచి, చీఫ్ మినిస్టర్ కుర్చీలో మీరు ఒకసారి వచ్చి కూర్చోండి, మాకు సిగ్గొస్తుంది. ఆ వ్యక్తి పేరే ద గ్రేటెస్ట్ మోటివేటర్ ఆఫ్ ఆల్ టైమ్, ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దశరథ్ మాంజీ. స్క్రీన్ మీద మీకు ఫోటో కనపడుతుంది. జస్ట్ ఇమాజిన్ అండి, 22 ఏళ్ళు. మీరు అన్నారే 2-3 రోజుల్లో మోటివేషన్ పడిపోతుంది, వారం రోజుల్లో మోటివేషన్ పడిపోతుంది. సండే ఉన్న మోటివేషన్ మండే ఉండదు, వీక్ డేస్ అలా వీక్ ఉన్నాయండి ఇప్పుడు, ఎందుకంటే మోటివేషన్ లేదు. కానీ 22 ఏళ్ళు అండి. కారణం ఏంటంటే పట్టుదల. మై డియర్ ఫ్రెండ్స్, మీ గోల్ ఓన్లీ మంత్ ఎండ్ శాలరీ అయితే పట్టుదల ఉండదు. తను మౌంటైన్ పగలగొడితే తనకేం అప్రైజల్ రాలా, తనకెవరు వచ్చి ఏమీ డబ్బులు ఇవ్వాలా? కానీ తను అన్నారు, ఈ మౌంటైన్ పగలగొట్టింది నా భార్య కోసం, ఈ మౌంటైన్ పగలగొట్టింది నా గ్రామానికి ఫ్రీడమ్ ఇవ్వటం కోసం. ఆయన మీద సినిమా తీశారండి. హిందీలో బిహారీ స్లాంగ్లోనే ఆ సినిమా ఉంటుంది, చాలా బాగుంటుంది. మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని సినిమా తీశారు, నవాజుద్దీన్ గారు హీరోగా దాంట్లో చేశారు. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి, మస్ట్ వాచ్ ఫిల్మ్. అయితే ఆ ఫిల్మ్లో ఒక సీన్ ఉంటుంది, ఈయన పగలగొడుతుంటాడు, అప్పటికే దగ్గర ఒక 10 ఏళ్ళు అయిపోయి ఉంటాయి, రైట్? ఇది చిన్నగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఒక విలేకర్ వస్తారు ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేద్దామని. ఇంటర్వ్యూ చేద్దామని వచ్చి ఆ విలేకర్ అంటారు, ఏం చేస్తాం దశరథ్, నాకు చాలా చికాక్గా ఉంది, నేను నిజం రాయటానికి ఈ మీడియా ఇండస్ట్రీలోకి వచ్చా, విలేకరిగా మారా, కానీ బాస్ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్, నిజాన్ని నేను రాయలేకపోతున్నా, నేను అమ్ముడు పోయా, నాకు చాలా బాధగా ఉంది. అంటే దశరథ్ మాంజీ అంటారు, నీ సొంత పేపర్ నువ్వెందుకు స్టార్ట్ చేయకూడదు? ఆయన అంటాడు, సొంత పేపర్ స్టార్ట్ చేయను పెద్ద సలహా ఇస్తున్నా ఉచితంగా, ఈజీ అనుకుంటున్నావా? సొంత పేపర్ స్టార్ట్ చేయడం అంటే కంపెనీ పెట్టడం అంటే సరదా అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. దశరథ్ ఆయన చూసి అంటారు, మౌంటైన్ పగలగొట్టడం కంటే కష్టమా? విదిన్ 1 మంత్ అతను వెళ్ళి
తన సొంత న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి ఫస్ట్ న్యూస్ దశరథ్ మాంజీ గురించి రాశారు. దాని తర్వాత అప్పుడు దశరథ్ మాంజీ గురించి తెలిసిందండి. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, జప్ తక్ తోడుగానే తప్ తక్ చోడుగానే, ఎప్పటి వరకైతే దీన్ని నేను పగలగొట్టనో అప్పటి వరకు నేను వదలను. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన గోల్తో బాడీలో ప్రతి సెల్ వైబ్రేట్ అవుతుందో మోటివేషన్ ఈజ్ ఆటోమేటిక్. మై డియర్ ఫ్రెండ్స్, మోటివేట్ అవ్వడానికి మనకు వీడియోలు అక్కర్లా, మోటివేషన్ సెమినార్లు అక్కర్లా, పట్టుదల కోసం ఇంకెక్కడికో పోవక్కర్లా. మన గోల్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసిందా? మై డియర్ ఫ్రెండ్స్, మోటివేషన్ ఈజ్ గ్యారంటీడ్. ఎగ్జాంపుల్ దశరథ్ మాంజీ, 22 సంవత్సరాలు. రోజు ఆయన పొద్దున్నే సూర్యోదయానికి దాని ఏమంటారు గుణపం అవన్నీ భుజానేసుకొని పోయి కొండ పగలగొట్టి సాయంత్రం ఇంటికి వస్తుంటే అందరూ ఆ విలేజ్లో లైన్లో నించోని, పిల్లలు పెద్దలు సర్పంచ్ అందరూ లైన్లో నించోని రాళ్ళేసి కొట్టి, ఏ పిచ్చోడు వెళ్తున్నాడు, పిచ్చోడు వెళ్తున్నాడు, మౌంటైన్ బాగా కొడతట. హోల్ విలేజ్ ఆయనకి అగేన్స్ట్గా మారింది. తన తల్లిదండ్రులు కూడా ఆయనకి అగేన్స్ట్గా నిలబడ్డారు. ఏం చేస్తున్నావు, జీవితం నాశనం చేసుకుంటున్నావు, భార్య చనిపోయింది, పోయింది, ఇంకో పెళ్లి చేసుకో, ఈ ఇంతే మన బతుకులు ఇంతే. ఆయన అన్నాడు, కాదు, మన బతుకులు ఇలా ఉండటానికి కారణం మన మనస్థితి. మనం మన బతుకుల్ని యాక్సెప్ట్ చేశాం, నేను చెయ్యను. మై డియర్ ఫ్రెండ్స్, దశరథ్ మాంజీ బయటున్న పర్వతాన్ని పగలగొట్టారు. మనం సాధించాలి, అచీవ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అంటే మన మైండ్లో ఉండే రెండు పర్వతాలని పగలగొట్టాల్సి వస్తుంది. ఒక పర్వతం పేరు భయం, ఇంకొక పర్వతం పేరు డౌట్. నేను చెయ్యగలనో లేనో అన్న డౌట్, నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయం, ఈ రెండు పర్వతాల్లాగా మారి మన మైండ్లో మనల్ని ఏ పని చేయకుండా ఆపేస్తున్న ఈ పర్వతాలను ఎప్పుడైతే పగలగొడతామో, ఈ పర్వతం పగలగొట్టడానికి ఉపయోగపడే ఆయుధం పేరే పట్టుదల. భయం డౌట్ ఎప్పుడైతే పోతుందో దశరథ్ మాంజీ చేసినట్టు ప్రతి ఒక్క వ్యక్తి అనుకున్నది సాధించగలడు. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. మీలో ఉన్న భయాన్ని డౌట్ని బద్దలుగా పగలగొట్టండి. ఫంటాస్టిక్.